In this holy mass, we offer and pray for the departed souls and the souls in the purgatory of the family offered by Shafali Lutz and family. స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వెంచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి ప్రేమా స్వరూపుడా దేవదేవుడా జలంబుల మధురము చెవి చూడగను ప్రేమను పొందగా కూడితే మీచట జీవజలంబుల మధురం చెవి చూడగను ప్రేమను పొందగా కూడితే మీచట అందుకొనుము పీఠముపై హృదయపు కానుక ఈ నిమిషం పొగడి పాడేదా స్తుతి గీతం ప్రేమా స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వెంచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి ప్రేమా స్వరూపుడా దేవదేవుడా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుని బిడ్డలు వినయము కలిగి జీవించాలని, వినయం కలిగి జీవిస్తే ఆయన జీవం మనలో ఉంటుందని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు నేర్పిస్తున్నాయి. ప్రియ సహోదరులారా, వినయం అనగా దేవునికి లోబడి జీవించటం, వినయం అనగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించటం, వినయం అనగా దేవుని యొక్క మాటలను తూచా పాటించటం. ఎవరైతే వినయం కలిగి జీవిస్తారో, ఎవరైతే వినయం కలిగి జీవిస్తూ వారి యొక్క జీవితాలను వినయం ద్వారా మలుచుకుంటారో వారిని దేవుడు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఆయన దీవిస్తాడని మనం వింటూ ఉన్నాము. కనుక ఈనాటి ద్వీబల పూజలో మనందరం కూడా యోగ్యముగా పాల్గొనటకు ముందు మన యొక్క పాపములు ఒప్పుకొని పాపక్షమాపణ అడుగుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను
సోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల మనసులను నిత్య కాంతితో ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాము. వారి హృదయములను నీ ప్రేమాగ్నితో ప్రజ్వలింపచేయుము. తద్వారా వారు తమ రక్షకుని స్పష్టముగా తెలుసుకొని అతని రక్షణ ఫలమును పొందగలనట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 5 నుండి 13 వరకు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 5 నుండి 13 వరకు. లోకమును ఎవడు ఓడింపగలడు? యేసు దేవుని పుత్రుడు అని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఆ 3ను ఏకీభవించుచున్నవి. మానవులిచ్చు సాక్ష్యములను మనము నమ్ముదుము, మరి దేవుడు ఇచ్చు సాక్ష్యము దానికంటే బలవత్తరము. ఇది దేవుడు తన కుమారుని గూర్చి ఒసగిన సాక్ష్యము. కనుక దేవుని పుత్రుని విశ్వసించు ప్రతి వ్యక్తియు తన హృదయమున ఈ సాక్ష్యము కలవాడగును. దేవుని విశ్వసింపని వ్యక్తి తన కుమారుని గూర్చి దేవుడొసగిన సాక్ష్యమును నిరాకరించిన వాడై దేవుని అసత్యవాదిగా చేయుచున్నాడు. దేవుడు మనకు నిత్య జీవమును ఒసగియున్నాడు, అది ఆయన కుమారుని ద్వారా మనకు మనది అగును. ఇదియే ఆ సాక్ష్యము. కుమారుని పొందిన ప్రతి వ్యక్తి జీవము పొందును. దేవుని కుమారుని పొందని వ్యక్తి యందు జీవము లేదు. దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకొనుటకై మీకు ఇట్లు వ్రాయుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా తోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము, నీ నామమని నాలోన మెదిలే సుస్వరము. మీ ఆత్మతోను ఉందురుగాక, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము పవిత్రవచనములు 7 నుండి 11 వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయము పవిత్రవచనములు 7 నుండి 11 వరకు. నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు, నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానం చేయించి తిని, కానీ ఆయన మిమ్ము పవిత్ర ఆత్మతో స్నానం చేయించునని యోహాను ప్రకటించుచుండెను. ఆ రోజులలో గలీలియ సీమలోని నజరేయుతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బప్తిస్మము పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట, పవిత్ర ఆత్మ పావురం రూపమున తనపై దిగివచ్చుట చూచాను. అప్పుడు పరలోకము నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించున్నాను అని వినిపించాను. ఇది క్రీస్తు సువిశేషము, క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri vandana. Tandri vandana. Tandri stotra. Tandri stotra. Tandri aradhana. Tandri aradhana. Tandri mahima. Tandri mahima. Yesaya vandana. Yesaya vandana. Yesaya stotra. Yesaya stotra. Atma deva vandana. Atma deva vandana. Atma deva stotra. Atma deva stotra. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం ఇప్పుడు ఒక పాటను పాడుకొని ప్రభువును స్తుతించి ప్రసంగాన్ని విందాం. పరలోక రాజా ఆరాధన, నా యేసు రాజా ఆరాధన, పరిశుద్ధాత్మదేవ ఆరాధన అంటూ ప్రభును మనం స్తుతించి ఆరాధించి గణపరచి ప్రభు యొక్క వాక్యాన్ని వినటకు ప్రయత్నించుదాం.
తండ్రి ఆరాధన పరలోక 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 తండ్రి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ నా యేసు రాజా ఆరాధన 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 నా యేసయ్యా స్తోత్రం ఆరాధన ఆరాధన నా యేసయ్యా హల్లెలూయా 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 నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా పరిశుద్ధ ఆత్మ ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై యేసు నామం యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 నీకే ఆరాధన ప్రభువా నీకే మహిమ తండ్రి నీకే ఘనత హల్లెలూయా 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 యేసు నామం జై జై
జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై Hallelujah. Hallelujah. Praise the Lord. 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 క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దేవుని బిడ్డలు వినయం కలిగి జీవించాలని, వినయం కలిగి జీవిస్తే ఆయన జీవం మనలో ఉంటుంది అని మనం ఈనాటి దివ్య గ్రంథ పఠనాల్లో మనం వింటూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మానవుని యొక్క నైజం ఏంటి అంటే ఎవరికి కూడా వినయం చూపించడం ఇష్టం ఉండదు. మానవుని యొక్క నైజం ఎవరికి కూడా లోబడి ఉండటం ఇష్టం ఉండదు. మానవుని యొక్క నైజం ఎవరికి కూడా తక్కువగా ఉండడం ఇష్టం ఉండదు. కానీ మానవుని యొక్క నైజం ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇతరుల కంటే బాగుండాలి, ఇతరుల కంటే అధికంగా ఉండాలి, ఇతరుల కంటే గొప్ప పేరు కలిగి ఉండాలి, ఇతరుల కంటే కీర్తి ప్రతిష్టలు ఉండాలి, ఇతరుల కంటే గర్వంగా జీవించాలి అని మానవుడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ప్రే సహోదరి సహోదరులారా. కానీ మనం ఈరోజు వింటున్నాము, మనం ఈరోజు విన్నాము సువార్త పఠనంలో యోహాను గారు తనను తను తగ్గించుకున్నాడు. తనను తను తగ్గించుకొని యేసు ప్రభు గురించి ఆయన గొప్ప మాటలు పలుకుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నాకంటే శక్తిమంతుడు ఒకరు రాబోతూ ఉన్నారు, నేను వంగి ఆయన పాదరక్షల వారును ఇప్పటికైనను యోగ్యుడం కానని తనను తను తగ్గించుకుంటున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం వింటున్నాము లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని వాక్యం పలుకుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇక వినయం కలిగి జీవించడం, తనను తాను తగ్గించుకోవడం అంటే ఏమిటి? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడం, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించడం, దేవుని యొక్క ప్రేమను బట్టి జీవించడమే మనము దేవునికి లోబడి వినయం కలిగి జీవించడం అంటే. ఎలాంటి వినయం మనలో ఉండాలి? మన మాటలలో వినయం ఉండాలి, మన మాటల మన ప్రవర్తనలో వినయం ఉండాలి, మన క్రియలలో వినయం ఉండాలి, మన జీవిత విధానంలో వినయం ఉండాలి. దేవుని ఎడల వినయం, పెద్దల ఎడల వినయం, తల్లిదండ్రుల ఎడల వినయం కలిగి మనందరం కూడా జీవించాలి. అప్పుడే మనము దేవుని చేత 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మనము దీవించబడతాం. ఈ వినయాన్ని మనము మరొక మాటలో చెప్పాలంటే మనము తగ్గింపుతనం. ఈ తగ్గింపుతనం ఎవరికి ఉంటుందంటే, అందుకే మనం ఈరోజు వింటున్నాము, దేవుని బిడ్డలు తనను తాను తగ్గించుకోవాలి. దేవుని ముందు, ప్రజల ముందు, పెద్దల ముందు తనను తాను తగ్గించుకోవాలి. ఈ తగ్గింపుతనము మన మాటలలో ఉండాలి, మన క్రియలలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి, మన జీవిత విధానంలో ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈరోజు మనం విన్నా మొదటి పట్టణంలో, వినయం ఉంటే లోకాన్ని మనము జయించగలం. వినయం ఉంటే లోకాన్ని మనం జయించగలం. అందుకే యేసు ప్రభు కూడా తన యొక్క వినయము ద్వారా ఈ లోకాన్ని జయించాడు. వినయము ద్వారా యేసు ప్రభువు ఈ లోకాన్ని జయించాడు. అందుకే మనము ప్రింత పౌలు గారు పిలిపిలికి రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనము 11వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది, యేసు ప్రభువు ఎలా తనను తాను తగ్గించుకున్నాడు అని. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం పలుకుతుంది, మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవించబడుటకు రాలేదని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. చూడండి, యేసు ప్రభువు సేవించుటకు ఈ లోకానికి వచ్చాడు, సేవించుటకు ఈ లోకానికి వచ్చాడు. అదే మనం వింటున్నాము ప్రింత పౌలు గారు పిలిపిలికి రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లు మనకు అర్థమవుతుంది, మనం ఎలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి? క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఎలాంటి మనస్తత్వం? యేసు ప్రభువును పోలి మనం జీవించాలి
అంటే యేసుప్రభు యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి, యేసుప్రభు యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉండాలని వాక్యం మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరో వచనం పలుకుతుంది, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది మనందరము కూడా గ్రహించవలసినటువంటి విషయం, మనందరము తెలుసుకోవలసిన విషయం. అందుకే ఆయన ఏం చేశాడు, తనను తాను రిక్తుని చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, తగ్గించుకొని సేవకు రూపం దాల్చాడు. అందుకే ఆయన పశువుల తొట్టిలో మానవుని మాదిరి జన్మించాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు అధికముగా హెచ్చిస్తాడు. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి కూడా అంతకంటే వినయము కలవాడై మరణం వరకు విధేయుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరు, చూడండి, వినయం మరణం వరకు ఆయన విధేయుడుగా ఉన్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం, మనందరి పాపాల కోసం. ప్రియ సహోదరి సహోదరుల, అందుకే ఆయన యేసు ప్రభువును దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తాడు. లేవనెత్తి ఈ లోకములో అన్ని నామముల కంటే ఘనమగు నామము ఆయనకు ప్రసాదించాడు. ఆ నామే యేసు. యేసు అనే పేరులో స్వస్థ ఉంది, యేసు అనే పేరులో బలం ఉంది, యేసు అనే పేరులో విడుదల ఉంది. అందుకే ఆయన గొప్ప నామాన్ని దేవుడు ప్రసాదించాడు. అందువలనే పరలోక భూలోక పాతాలోకములు అందరి సమస్త జీవులు క్రీస్తు నామముకు మోకాలు వంచి వినతులు కావాలి, ఆయన యేసు అని ప్రకటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే వినయం నిన్ను నన్ను దేవుని సన్నిధికి చేరుస్తుంది, అదే గర్వం నిన్ను నన్ను దేవుని నుండి దూరం చేస్తుంది. తగ్గింపుతనం ఉంటే మనం దేవునికి దగ్గర అవుతాము. అందుకే యాకోబు గారు అంటారు 4:10, దేవుని ఎదుట మిమ్ము మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వినయం కలిగి జీవించడం అంటే అంత సులభము కాదు. కానీ దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క బలము ద్వారా, మనము దేవుని యొక్క కృప ద్వారా, మరియు దేవుని యొక్క ఆశీర్వాదాల ద్వారా మనము వినయము గల జీవితాన్ని మనము జీవించగలం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే చూడండి, మరియ తల్లి తనను తాను తగ్గించుకున్నారు. అందుకే ఆమె ఈ లోకంలో ధన్యురాలని పిలువబడుతుంది, మనందరి తల్లిగా ఆమె ఉంటుంది. యేసు ప్రభుకు గొప్ప నామాన్ని దేవుడు వసగాడు. అదేవిధముగా యోసేపు గారిని కూడా దేవుడు దీవించాడు, ఆయన ఒక మంచి భర్తగా దీవించాడు, మంచి పోషకునిగా జీవించాడు. ఎందుకంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఒకానొక సమయంలో ఆయన మరియ తల్లిని ఎవరికి తెలియకుండా రహస్యముగా పరిత్యజించాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో అప్పుడు దేవునికి ఆయన వినయం కలిగి, అవును నేను దేవుని యొక్క మాట వింటానని దేవుని ప్రణాళిక నెరవేర్చాడు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, అబ్రహాము దేవుని మాట విన్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఆయన విశ్వాసమునకు తండ్రిగా ఉంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు తనను తాను తగ్గించుకున్నారు, యేసు ప్రభు సాక్షిగా నిలబడ్డాడు. అందుకే ఈరోజు మనం ఆయనను గొప్పగా మనము ఆయనను పిలుస్తున్నాం. పునీత పౌలు గారిని అనేక సార్లు ఆయన సాక్షిగా జీవించాడు. ఇక జీవించే నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని ధైర్యంగా చెప్పగలిగాడు. ఇక జీవించే నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. జీవించినా మరణించినా క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పలికాడు. అలాంటి తగ్గింపుతనం మనలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులు, అప్పుడే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనలో ఉంటుంది. అందుకే మనం ఈరోజు మొదటి పట్టణంలో మొదటి వచనాన్ని విన్నాము, వినయము చేత మాత్రమే మనం ఈ లోకాన్ని ఎదిరించగలం. వినయం చేత మాత్రమే మనము ఈ లోకాన్ని మనం జయించగలం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
నేను దేవుని యెడల వినయం కలిగి జీవిస్తున్నానా? నా తల్లిదండ్రుల యెడల వినయం కలిగి జీవిస్తున్నానా? పెద్దల యెడల వినయం కలిగి జీవిస్తున్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనం దేవుని ఎదుట మనందరం ఒకరోజు ఆయనకి లెక్క చెప్పాలి. దేవుడిచ్చిన జీవితం ద్వారా మనం ఎలా జీవించామని మనం ప్రభుకు లెక్క చెప్పాలి. అందుకే ఈరోజు మనం విన్నాం సువార్త పఠనంలో ప్రభు పలుకుతున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఈయన గురించి సంతోషిస్తున్నానని ప్రభు పలుకుతున్నాడు. అలా దేవుడు కూడా నిన్ను నన్ను చూసి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమార్తె అని దేవుడు మన జీవితం ద్వారా ఆయన సంతోషపడాలి, ఆనందపడాలి. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు మనల్ని నిండుగా మిండుగా దీవిస్తాడు. ఇలాంటి జీవితం వినయం, తగ్గింపుతనం, తగ్గించుకోవడంలో తప్పు లేదు, వినయం కలిగి జీవించడంలో తప్పు లేదు. ఇతరులకు అది వేరొక విధంగా ఉండొచ్చు, మన తగ్గింపుతనం ఇతరులు మన యొక్క తగ్గింపుతనాన్ని వారు అపార్థనగా అర్థం చేసుకోవచ్చును, కానీ ప్రభు దృష్టిలో వినయవంతులు గొప్పవారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎదుట వినయం కలిగి జీవించుదాం. ప్రభు మనల్ని మన కుటుంబాలని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సకల జగత్తుకు జ్యోతిగా నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. కరుణా ప్రేమ సహనము నాలు పెంచుము స్వామి, పెంచుము స్వామి. ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలు నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో. కానుకగా నా సర్వము, కానుకగా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించి అర్పణ కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలిగినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడు
దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మానే మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా గోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండకలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకదలములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. కులాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకము భూలోకము ప్రభు మహిమతో నిండి ఉన్నవి. పరలోకము భూలోకము ప్రభు మహిమతో నిండి ఉన్నవి. ప్రభు పేరిట వచ్చేది వారు ధన్యులు ధన్యులు. ప్రభు పేరిట వచ్చేది వారు ధన్యులు ధన్యులు. హొసానా హల్లెలూయా, 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 హొసానా 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 హొసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. Thank you.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మాకోసం జన్మించి మాకోసం మరణించి మాకోసం జీవంతో లేచిన దేవా ఆరాధన 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 నీకే ఆరాధన కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పం రక్షణ పాత్రను నీకు సమర్పించున్నాము నీ సముఖము నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీరక్తమందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము మా ఫ్రాన్స్ జగద్గురును మా పూల్ ఆంటోని అగ్రపీఠాధిపతిని గురులందరితో పాటును మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిక్రమం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోను పునీత అపోస్తలతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక బిడ్డలారా యేసు ప్రభు మనకు నేర్పించిన గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన మనందరం ఇప్పుడు రెండు చేతులను చాచి దృఢమైన విశ్వాసముతో ఇక పరలోక ప్రార్థనను ప్రార్థించుదాం పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము
మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమ నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీచిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలిహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తుని ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంగ్లీష్లో వడకం నిన్న ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు, ఇష్టం ఉన్నవారు మరి ఈరోజు మార్నింగ్ నుండి కూడా, ఉదయం నుండి కూడా మీరు అటెండ్ కావచ్చు. ఈ యొక్క వడకంలో మీరు పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ యొక్క వడకం జరుగుతుంది. మరి ఈరోజు నైట్ విజిల్, రాత్రి జాగరణ ప్రార్థన ఉంటుంది.
మరి 9:30 నుండి రాత్రి 5 వరకు ఉదయం వరకు ఉంటుంది. మీరందరూ కూడా పాల్గొని దేవుని యొక్క దీవెన నిండుగా మెండుగా పొందాలని మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాము. మరీ ముఖ్యంగా ప్రియులారా, ఈ నెల 14, 15, 16 తేదీల్లో మరి దైవిక స్వస్థత కూటములు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ స్కూల్ హాల్ నందు జరుగుచున్నవి. మరి స్వస్థాభిషేకం కలిగినటువంటి క్రీస్తు స్వాముల వారు ఈ యొక్క కూటాలను నడిపిస్తారు. మీరందరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా పొందుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించునా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించునా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓనే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుదయమా నన్ను రక్షించు నా దైవమా, నన్ను రక్షించు నా దైవమా.